ఈ దేవస్థానానికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత వీక్షించి మరింత తెలియపరుస్తుందిగా కోరుచున్నాను. నమో వెంకటేశయ్య. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ అశేషంగా తరలివచ్చే స్వామివారి భక్తుల కోసం నిరంతరం అభివృద్ధి పనులతో సమాయత్తమయ్యి ఇందులో భాగంగా అత్యంత ముఖ్యమైన శౌచాలయం అంటే బాత్రూమ్స్ దూరదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళా భక్తులకి వసతి మాట అలా ఉంచి కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగా ఉండటంతో స్నానాల రేవు కేశగండంశాలైన గోదావరి గట్టుని 28 లక్షల రూపాయలు వ్యయంతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు చాలీ చాలిన సౌకర్యాలతో ఉన్నందున ఈ ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే దూరప్రాంతం నుంచి భక్తులు బస్సు దిగిన వెంటనే వారికి ఒక సేద తీరే మాట ఎట్లా ఉన్నా కనీసం బాత్రూమ్ సౌకర్యాలని అక్కడ కూడా 38 లక్షల రూపాయలు వ్యయంతో బాత్రూమ్స్ నిర్మించడం జరిగింది. ఇవి రాబోయే 10-15 రోజుల్లో ప్రారంభోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయం వెలుపల భాగంలో ఉన్న అన్నప్రసాద భవనానికి ఆనుకుని శౌచాలయం నిర్మాణించడం 10 లక్షల రూపాయలు గోదావరి నిధులతో, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి నిధులతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రాబోయే రోజుల్లో ఈ దేవస్థానానికి సంబంధించి 6 ఎకరాల 62 సెంట్ల భూమిని ఈ పంచాయతీ చెరువుని కోనేరుగా చేస్తున్న కారణంగా అట్టి అవసరాల కోసం 1.5 ఎకరాల చెరువుని 3 ఎకరాలు గోగ్రాసానికి అదే ప్రాంతంలో అర్చకులు మరియు ఇతర ఆలయ సిబ్బందికి క్వార్టర్స్ అంటే నిరంతరం వారు ఈ గ్రామంలోనే అందుబాటులో ఉండవలసిన కారణంగా ఈ గ్రామంలో అద్దెకు కూడా దొరకని పరిస్థితి ఉన్నందున దేవాలయమే వారికి వసతి సదుపాయం కల్పించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి ధర్మకర్తల మండలి వారు కానీ అధికారులు కానీ ఆదేశించి ఉన్నారు. అందుకు అనుగుణంగా ఈ నిర్మాణాలు కూడా అతి త్వరలో చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ నమో వెంకటేశాయ. సత్యనారాయణరాజు, కార్యనిర్వహణాధికారి.